మనం నిత్యం వాడే వస్తువులు గోల్డ్, సిల్వర్, డైమండ్, కన్స్ట్రక్షన్ లో యూజ్ చేసే ఐరన్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో యూజ్ చేసే యురేనియం ఇవన్నీ మన భూమి లోపల ఉంటాయి. భూమి లోపల కొన్ని కిలోమీటర్ల లోతులో ఉండే మెటల్స్, ఎలిమెంట్స్ ని బిగ్ సైజ్ మెషినరీస్ ని యూజ్ చేసి బయటకు తీస్తారు. దీనినే మైనింగ్ అంటారు. కానీ మైనింగ్ చేసిన ఏరియా చుట్టుప్రక్కల చాలా పొల్యూషన్ ఏర్పడుతుంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు క్యాన్సర్, స్కిన్ ఎలర్జీస్ వంటి డిసీజెస్ తో బాధపడుతున్నారు. అయితే మన భూమి మీద ఏ విధమైన పొల్యూషన్ ఏర్పడకుండా ఆస్ట్రాయిడ్స్ లో ఉండే మెటల్స్ ని మైనింగ్ చేయడానికి చాలా స్పేస్ కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ఈ వీడియోలో ఆస్ట్రాయిడ్ మైనింగ్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్ మైనింగ్ సాధ్యమేనా అనే విషయాలు తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన సోలార్ సిస్టమ్ ఏర్పడినప్పుడు సన్ లోను మరియు ఎటువంటి ప్లానెట్ లోను కలవకుండా మిగిలిపోయిన డస్ట్ అంతా ఆస్ట్రాయిడ్ లాగా ఏర్పడ్డాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ లో చాలా రకాల ఎలిమెంట్స్, మెటల్స్, రిసోర్సెస్ ఉంటాయి. ఆస్ట్రాయిడ్ మైనింగ్ అంటే ఆస్ట్రాయిడ్స్ ని మైనింగ్ చేసి ఆస్ట్రాయిడ్స్ లో ఉండే ఎలిమెంట్స్ ని స్పేస్ క్రాఫ్ట్ ని ఉపయోగించి భూమిపైకి తీసుకురావడం. అంతేకాకుండా స్పేస్ లో ఉన్న స్పేస్ స్టేషన్స్ కి ఫ్యూయల్ ని ఆస్ట్రాయిడ్ నుండి సప్లై చేసేలా చేయడం. ఈ విశ్వంలో 8 లాక్స్ కి పైగా ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. కానీ అన్ని ఆస్ట్రాయిడ్స్ లో మనకు ఉపయోగపడే ఎలిమెంట్స్ ఉండవు. ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ ని మైనింగ్ చేసే ముందు ఆ ఆస్ట్రాయిడ్ లో ఏ విధమైన ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికోసం మన ఎర్త్ కి దగ్గరలో ఉండే ఆస్ట్రాయిడ్స్ ని సెలెక్ట్ చేసి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో రాడార్ సిగ్నల్స్ ని ఆస్ట్రాయిడ్ దగ్గరకు పంపి రిసీవ్ చేసుకున్న ఆస్ట్రాయిడ్ రాడార్ ఇమేజెస్ తో ఆస్ట్రాయిడ్ లో ఏ విధమైన రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత స్పీడ్ లో రొటేట్ అవుతుందో తెలుసుకుంటారు. మైనింగ్ కి సెట్ అయ్యే రైట్ ఆస్ట్రాయిడ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో ఆస్ట్రాయిడ్ మైనింగ్ ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. యుఎస్ కి చెందిన ప్లానటరీ రిసోర్సెస్ అనే కంపెనీ ఆస్ట్రాయిడ్ పై మైనింగ్ చేసేందుకు ఎప్పటి నుండో రీసెర్చ్ చేస్తుంది. ఆస్ట్రాయిడ్ పై మైనింగ్ చేసేందుకు ఒక కంటైనర్ తో ఆటోమేటెడ్ స్పేస్ వెహికల్ ని ఆస్ట్రాయిడ్ పై ల్యాండ్ చేస్తారు. ఈ ఆటోమేటెడ్ స్పేస్ వెహికల్ ఆస్ట్రాయిడ్ పై తిరిగి ఎక్కడైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఫైండ్ చేసి అక్కడ డ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ని కంటైనర్ లో స్టోర్ చేస్తుంది. ఈ కంటైనర్ ని రాకెట్ సాయంతో మన భూమి మీదకు తీసుకొస్తారు. ఈ విధంగా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రాయిడ్ లో ఉండే ఎలిమెంట్స్ ని మైనింగ్ చేసి భూమి మీదకు తీసుకొస్తారు. ఆస్ట్రాయిడ్ పై జరిగే మైనింగ్ ప్రాసెస్ మొత్తం భూమిపై ఉన్న స్పేస్ కంపెనీస్ ఆపరేట్ చేస్తాయి. అయితే ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేయడానికి చాలా రిసోర్సెస్, హెవీ ఇన్వెస్ట్మెంట్, కొత్త టెక్నాలజీస్ ని కూడా డెవలప్ చేయాలి. ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేసే మిషనరీ లైట్ వెయిట్ గా మరియు సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునేలా ఉండాలి. ఆస్ట్రాయిడ్స్ లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ ని హైడ్రోజన్, ఆక్సిజన్ గా కన్వర్ట్ చేసి స్పేస్ క్రాఫ్ట్ కి ఫ్యూయల్ గా యూజ్ చేసుకోవాలి. ప్లానటరీ రిసోర్సెస్ కంపెనీ రాడార్ ఇమేజెస్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకున్న ఆస్ట్రాయిడ్ లో అసలు ఎలిమెంట్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి సెలెక్ట్ చేసిన ఆస్ట్రాయిడ్ మీదకు ఒక ఆటోమేటెడ్ ప్రోబ్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్రోబ్ సెలెక్ట్ చేసుకున్న ఆస్ట్రాయిడ్ పై ల్యాండ్ అయ్యి అసలు రిసోర్సెస్ ఉన్నాయో లేవో తెలుసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ గాని సక్సెస్ అయితే ప్లానటరీ రిసోర్సెస్ కంపెనీ ఆస్ట్రాయిడ్స్ పై రియల్ మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఉన్న అన్ని ఆస్ట్రాయిడ్స్ లో 16 సైజీ ఆస్ట్రాయిడ్ అత్యంత విలువైన ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ లో గోల్డ్, డైమండ్, ఐరన్, ప్లాటినం వంటి విలువైన ఎలిమెంట్స్ ఉన్నాయి. దీని వాల్యూ సుమారు $700 quadrillion. $700 quadrillion ని భూమి మీద ఉన్న అందరికి పంచితే ఒక్కొక్కరికి 700 crores వస్తుంది. ఎవరైతే ఆస్ట్రాయిడ్ ని మైనింగ్ చేస్తారో వాళ్లే మొట్టమొదటి ట్రిలియనర్ అవుతారని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రెసెంట్ అందుబాటులో ఉన్న హ్యూమన్ టెక్నాలజీ ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేసేందుకు సరిపోదు. ఫ్యూచర్ లో ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆస్ట్రాయిడ్ మైనింగ్ జరిగే అవకాశాలున్నాయి. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాలెడ్జ్ ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.